Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ రెడీ అంటున్న వైసీపీ జాయింట్ కిల్లర్ విజయనగరం జిల్లాలో ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ మంత్రి బొత్స సత్యనారాయణకు నేస్తం. ఆయనే విజయనగరం సిటీ వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. ఇద్దరు ఒకే రాజకీయ బడిలో చదివారు, అది కాంగ్రెస్. ఇద్దరికీ పాఠాలు చెప్పిన గురువు ఒకరే, ఆయనే దివంగత నేత సాంబశివరాజు. అయితే బొత్సకు కుల సమీకరణాలు బాగా కలిసి వచ్చాయి, అదే కోలగట్లకు దూకుడుగా ఉండడం కూడా మైనస్ అయింది. ఆయన 1989లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. అది లగాయితు ఆయన అలుపెరగకుండా చేసిన ప్రయత్నం ఫలించి 2004 నాటికి ఏకంగా నాటి టీడీపీ మంత్రి విజయనగరం రాజు అయిన అశోక్ గజపతిరాజునే ఓడించేశారు. అలా జాయింట్ కిల్లర్గా ఏపీ రాజకీయాల్లో రికార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2019 దాకా ఆయనకు విజయం దక్కలేదు. మధ్యలో ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి అక్కడ చక్రం తిప్పారు. ఎమ్మెల్సీ పదవిని కూడా అందుకున్నారు. జిల్లా నుంచి వైసీపీలోకి తొలిసారిగా చేరినా కూడా మంత్రి మాత్రం కాలేకపోయారు. ఇక మళ్ళీ విడత మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని చెప్పారు, అది కూడా అమలు కాలేదు. ఇవన్నీ ఇలా ఉంటే ఆ మధ్యదాకా కోలగట్ల ఈ ఎన్నికతో సరి 2024లో పోటీ చేయను అని అంటూ ఉండేవారు. తన తరఫున తన రాజకీయ వారసురాలిగా కుమార్తె శ్రావణిని రంగంలోకి దించాలని అనుకున్నారు. ఆమె ఇప్పటికీ విజయనగరం కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్నారు. తండ్రి మాదిరిగా రాజకీయం వంట పట్టించుకున్నారు. అయితే సడన్గా కోలగట్ల ఒక డెసిషన్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తానని చెప్పి అనుచరులను ప్రత్యర్థులను విస్మయపరిచారు. ఈసారి పోటీ ఎందుకు అంటే గెలిచి వైసీపీ అధికారులకు వస్తే మంత్రి కావాలని, ఆ విధంగా గౌరవంగా తన రాజకీయ విరమణ ఉండాలని కోలగట్ల తలపోస్తున్నారట. అందుకే తన వద్దకు వచ్చిన వారందరికీ చెబుతున్న మాట ఒక్కటే, ఈసారి నేనే ఫీల్డ్లో ఉంటానని. ఇక ఇదే మాట ఆయన వైసీపీ అధినాయకత్వం చెవిని కూడా వేసి ఉంచారట. అంతేకాదు అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నారట. మొత్తానికి చూస్తే ఇప్పుడు కోలగట్ల గడప గడపకు తిరుగుతున్నారు. ఇదివరకు మాదిరిగా దూకుడు చేయడం లేదు, కోపం తగ్గించుకున్నారు. అంతేకాదు టీడీపీ వారిని కూడా ఆకట్టుకుంటున్నారు. అంతా కలిసి తనను గెలిపించాలని కూడా కోరుతున్నారు. మొత్తానికి ఈ సీనియర్ మోస్ట్ నేత యూటర్న్ కాదు, కానీ అటు వైసీపీలో ఇటు టీడీపీలో బాగానే చర్చ సాగుతోంది. విజయనగరంలో వైసీ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంది. అందువల్ల కోలగట్ల అంగబలం అర్ధబలం కలిగిన నేత. ఆయనకు విజయనగరంలో అణువడవు తెలుసు, సొంత బలం ఉంది. ఆయన కనుక పోటీ చేస్తే టీడీపీ ఎవరిని దించుతుందో చూడాలి. ఆయన మీద ఓడిన అశోక్ కుమార్తెను మళ్ళీ పోటీ చేయిస్తారా, లేక సామాజిక వర్గం లెక్కలేసుకుని మాజీ ఎమ్మెల్యే మేసాల గీతను బరిలోకి దించుతారా అన్నది చూడాలి. మొత్తానికి చూస్తే కోలగట్ల నాట్ అవుట్ అంటున్నారు.